అయినా ఓ విలక్షణ రాజకీయ నాయకుడు సౌమ్యత వినయం విధేయతలో ఆయనకు ఆయనే సాటి మంచితనం మంచిదే కానీ అన్ని చోట్ల మంచితనాన్ని అలసుగా తీసుకుంటారని ఆయనకు తెలియదు విద్యావేత్తగా అధ్యాపకుడిగా ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపారు రాజకీయ నాయకుడిగా ప్రజల గుండెల్లో మంచి స్థానం సంపాదించుకోగలిగారు రాజకీయాల్లో అజాత శత్రువుగా రాణించారు ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా మంత్రిగా ప్రాతినిధ్యం వహించి మంచి పేరు తెచ్చుకున్నారు రోజులు మారాయి పరిస్థితులు మారాయి ప్రత్యర్థి రాజకీయ పార్టీ నుంచే కాదు స్వపక్షంలోనూ విపక్షాన్ని ఎదుర్కొంటున్నారు సొంత పార్టీ వారు ఆయనకు పక్కలో బల్లెంలా తయారయ్యారు ఇంతకీ ఎవరు ఆ నేత ఎందుకు ఆయన సమస్యలు ఎదుర్కొంటున్నారు ఇప్పుడు చూద్దాం అనంతపురం జిల్లా రాజకీయాల్లో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డికి ఓ ప్రత్యేక స్థానం ఉంది ఆయన గురించి చెప్పాలంటే ఆయనకున్న చదువు విజ్ఞానం సంపద ఇలా అన్నింటా ఆయనే టాప్ అన్నింటికి మించి మృదు స్వభావి విద్యావంతుడైన పల్లె రఘునాథ్ రెడ్డి అధ్యాపకుడిగా వేల మంది విద్యార్థుల్ని ప్రయోజకులుగా తీర్చిదిద్దారు నాలుగు గోడల మధ్య పాఠాలు బోధించే లెక్చరర్ విశాల ప్రపంచంలో రాజకీయ రంగంలోకి కాలు మోపారు ప్రజాక్షేత్రంలో అపూర్వ ఆదరణతో మంచి నాయకుడిగా ప్రజల గుండెల్లో ముద్ర వేసుకున్నారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రాజకీయ అరంగేట్రం చేసి నల్లమాట నియోజకవర్గంలో తొలి ప్రయత్నంలోనే ఎమ్మెల్యేగా విజయం సాధించారు అనంతరం 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా పుట్టపర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేసి వరుసగా రెండు పర్యాయాలు గెలుపొందారు అనూహ్యంగా వరించి రాజకీయ పదవులతో ప్రభుత్వ విప్పుగా ఎమ్మెల్సీగా మంత్రిగా సేవలందించారు ఆయన చేపట్టిన పదవులకే వన్నె తీసుకొచ్చారు పదవి ఏదైనా సరే విమర్శలకు తావు లేకుండా మచ్చలేని నాయకుడిగా రాణించారు పల్లె రఘునాథ్ రెడ్డి అంతేకాదు ఎలాంటి కాంట్రాక్టులు ఇతర వ్యవహారాల్లో ఆయన జోక్యం ఉండదు సమర్థవంతంగా బాధ్యతగా పనిచేసి వివాదరహితుడిగా రాణించారు రాజకీయాలకు అతీతంగా ఆయనకు అభిమాన వర్గాలు పెరిగాయి అధికారంలో ఉన్నా లేకున్నా జనంతో మమేకమయ్యారు నిత్యం జనంలోనే గడుపుతూ నియోజకవర్గంలో తనకంటూ బలమైన క్యాడర్ను ఏర్పాటు చేసుకున్నారు మూడు దశాబ్దాలకు పైగా రాజకీయ యవనికపై ప్రయాణం సాగిస్తున్న వ్యక్తిగతంగా గానీ రాజకీయంగా గానీ మచ్చలేని నాయకునిగా పేరు తెచ్చుకున్నారు ప్రత్యర్థి వర్గాలు రాజకీయంగా దూషణలకు దిగినా వారిని పల్లెత్తు మాట అనేవారు కాదు ఎవరిని తూలనాడరు రాజకీయాల్లో ఆయన నైజమే వేరు నా బలం ప్రజలు నా లక్ష్యం సేవ అంటూ వెనుదిరిగి చూడరు ఎవరైనా ఒక మాట అన్నా నవ్వుతూ ముందుకు సాగడం ఆయన నైజం జిల్లా వ్యాప్తంగా అనేక విద్యాసంస్థలు స్థాపించి పేద పిల్లలకు తనవంతు సాయంగా రాయితీతో కూడిన విద్యను అందిస్తూ విద్యాదానం చేస్తున్నాడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో తనదైన పాత్ర పోషించారు ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తి నియోజకవర్గంలోని మారుమూల మండలాల్లో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు తీవ్రంగా కృషి చేశారు జిల్లాలోని రెండవ అతిపెద్ద చెరువు అయిన బుక్కపట్నం చెరువు హంద్రీనివా నీరు తీసుకురావడంలో ఆయన పాత్ర ప్రత్యేకం నియోజకవర్గ వ్యాప్తంగా మారుమూల గ్రామాలకు సైతం రహదారులు సిమెంటు కాంక్రీట్లు రోడ్లు తాగునీటి సౌకర్యం మౌలిక వసతులు కల్పించారు ప్రజలు ఏ చిన్న సమస్య వచ్చినా తన తలుపు తడితే క్షణం కూడా ఆలోచించకుండా తనవంతు సాయం చేసి పంపే వ్యక్తిత్వం ఆయనది మంచితనం మంచిదే మరీ అంత మంచితనం మంచిది కాదని ఆలస్యంగా ఆయన తెలుసుకోగలిగారు మనిషి మంచితనాన్ని పక్కనోడు గమనించి అలసుగా తీసుకోవడంతో తేరుకునే లోపే ఊహించని పరిణామాలు ఎదురయ్యాయి గతంలో ఎన్నడూ లేని విధంగా స్వపక్షంలోనే విపక్షం ఎదురైంది దీంతో 2019 ఎన్నికల్లో పరాజయానికి కారణమని తెలుస్తోంది 2019 ఎన్నికల్లో పరాజయాన్ని చవిచూసినా పుట్టపర్తి నియోజకవర్గంలో చురుగ్గా అన్ని గ్రామాల్లోనూ కలిగి తిరుగుతూ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపుతున్నారు వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే కార్యాచరణ ప్రణాళికతో తనదైన శైలిలో ముందుకు వెళ్తున్నారు మృదు స్వభావిగా ముద్రపడిన పల్లె రఘునాథ్ రెడ్డి ప్రస్తుత రాజకీయాల్లో ప్రత్యర్థి విమర్శలను తిప్పికొట్టడంలోనూ సొంత పార్టీ నాయకులను అదుపు చేయడంలో విఫలమయ్యారనే చెప్పాలి కఠినంగా మాట్లాడలేని తనం ఆయన బలహీనతగా మారింది అధికారంలో ఉన్నన్ని రోజులు పల్లె రఘునాథ్ రెడ్డి ద్వారా కాంట్రాక్టు పనుల్లో సొంత సామాజిక వర్గానికి పెద్దపీట వేశాడనే వాదనను జనంలోకి బలంగా తీసుకెళ్లడంలో ప్రస్తుత అధికార పార్టీ సక్సెస్ అయింది
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీలను తమ వైపు తిప్పుకుంటోంది. ఇది అదనుగా భావించి కొందరు సొంత పార్టీ నేతలు పంటికింది రాయిలా మారారు. రాజకీయంగా పల్లె రఘునాథరెడ్డిని ముప్పు తిప్పలు పెడుతున్నారు. మొదటి నుంచి తెలుగుదేశానికి మంచి పట్టున్న పుట్టపర్తి నియోజకవర్గంలో పరాజయానికి సొంత పార్టీ నాయకులే కారణమని ఆయన ఆలస్యంగా తెలుసుకోగలిగారు. సొంత పార్టీలోనే ప్రత్యర్థులను గుర్తించి పరిస్థితులను చక్కదిద్దుకునే విషయంలో మంచితనంతో వెనుకడుగేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అధికారంలో ఉన్నన్ని రోజులు ఒకలా, అధికారం కోల్పోతే మరోలా ఉంటూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తున్న వారి పట్ల కఠిన నిర్ణయాలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు నిత్యం వినిపిస్తూనే ఉన్నాయి. గత ఎన్నికల్లోనూ చివరి నిమిషంలో పోల్ మేనేజ్మెంట్ చేసుకోవడంలో సక్సెస్ కాలేకపోయారు. సొంత పార్టీలో ఇంత తీవ్రమైన పరిస్థితి ఉంటే వైసీపీ అధికారంలోకి వచ్చాక నియోజకవర్గంలో చెప్పుకోదగ్గ అభివృద్ధి ఏమాత్రం జరగలేదు. ప్రత్యర్థి పార్టీ నాయకులు తమ తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడానికి లోకల్ పాలిటిక్స్ ను తెరపైకి తెచ్చారు. పల్లె రఘునాథరెడ్డి నాన్ లోకల్ అంటూ ప్రచారం చేస్తున్నారు. పదేళ్లు పదవిలో ఉండి నియోజకవర్గానికి ఏం చేశావంటూ విమర్శల జడివాన కురిపిస్తున్నారు. సభలు సమావేశాల పేరిట చేసిన అభివృద్ధి కంటే అధికార పార్టీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి పల్లె రఘునాథరెడ్డిపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ప్రత్యర్థుల విమర్శలను తిప్పికొట్టడంలో పల్లె రఘునాథరెడ్డి వెనుకబడ్డారని ఆయన అనుచరులు అంటున్నారు. రాజకీయాల్లో విలక్షణ నాయకుడిగా రాణించిన పల్లె రఘునాథరెడ్డి 27 ఏళ్లుగా ప్రజా జీవితంలో మమేకమయ్యే తప్ప ప్రత్యర్థుల ఎత్తుగడలను, కుళ్ళు రాజకీయాలు, కుట్రలను అంచనా వేయలేకపోతున్నారు. ఉత్సవ విగ్రహాలు లాంటి పోస్టులను బీసీ సామాజిక వర్గానికి కట్టబెట్టినట్లు అధికార పార్టీ వారు ప్రచారం చేసుకుంటున్నారు. బీసీలకు ఏదో చేస్తున్నాం, బీసీలంతా మా వైపేననే ధీమా వారిలో వ్యక్తమవుతుంది. వాస్తవ పరిస్థితులను పల్లె రఘునాథరెడ్డి జనంలోకి తీసుకెళ్లలేకపోతున్నారు. క్షేత్రస్థాయిలో ఉన్న బలమైన కేడర్తో మాట్లాడకుండా మండల స్థాయి నాయకులు ఎలా చెబితే అలా వింటూ హార్డ్ కోర్ తెలుగుదేశం కార్యకర్తలను కూడా దూరం చేసుకున్న ఘటనలు ఉన్నాయి. దీనికి తోడు సొంత పార్టీలో ఉండి పదవులు అనుభవించి పక్కలో బల్లెంగా మారిన నేతలను దూరం చేయడంలో విఫలమయ్యారనే విమర్శలున్నాయి. స్వపక్షంలోనే విపక్షం తయారైందనే విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడంలో మాజీ మంత్రి పల్లె సాహసం చేయలేకున్నారు. బీసీ ఓటు బ్యాంకు నిలుపుకునేందుకు అధినాయకత్వం దిద్దుబాటు చర్యలు ఇప్పటి నుంచే చేపట్టిందని రాజకీయ వర్గాల్లో ముమ్మరంగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డికి చెక్ పెట్టేందుకు బీసీ నేతలను తెరపైకి తీసుకొస్తున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ ప్రచారానికి బలం చేకూరుస్తూ తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కొద్ది రోజుల క్రితం పుట్టపర్తి నియోజకవర్గంలోకి ఎంట్రీ ఇచ్చారు. అక్కడ పల్లెకు వ్యతిరేకంగా ఉన్న వర్గాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. పల్లె రఘునాథరెడ్డి అంటే పడని నేతలతో మంతనాలు జరిపారు. అనంతరం జరిగిన పరిణామాలతో వారు మిన్నకుండిపోయారు. ఇదే అదనుగా అధికార పార్టీ ఎమ్మెల్యే టీడీపీలో పల్లె రఘునాథరెడ్డికి టికెట్ వస్తుందో రాదో, ఇప్పటికీ ఆ పార్టీలో టికెట్ కోసం 10 మంది పోటీలో ఉన్నారనే ప్రచారం ప్రారంభించారు. పుట్టపర్తి నియోజకవర్గంలో అన్ని మార్గాల్లోనూ పల్లె రఘునాథరెడ్డికి ముళ్లెకంచెలు ఏర్పడ్డాయి. ఇలాంటి పరిస్థితుల్లో అంగబలం, అర్ధబలంలో తిరుగులేని నేతగా ఉన్న పల్లె రఘునాథరెడ్డి ఆ విమర్శలకు ధీటుగా ఎలాంటి సమాధానం ఇస్తారో చూడాలి. నియోజకవర్గంలో గణనీయంగా ఉన్న బీసీ ఓటు బ్యాంకును తన వైపు తిప్పుకోవడంపైనే రాజకీయ భవిష్యత్తు ఆధారపడిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. విద్యావేత్తగా, రాజకీయ నాయకుడిగా ఎన్నో పదవులను అలంకరించిన అనంతపురం జిల్లాకు చెందిన పల్లె రఘునాథ్ రెడ్డి గారు ఈరోజు భారత్ టుడే లీడర్ కార్యక్రమంలో మనతో పాల్గొంటున్నారు. మొత్తం మీద పల్లె రఘునాథ్ రెడ్డి ఎక్కడ ఎంతో సౌమ్యంగా వెళ్ళే పల్లె రఘునాథ్ రెడ్డి, అందులోనూ ముఖ్యంగా జిల్లాలో ఎన్ని వర్గాలు ఉన్నప్పటికీ ఏ వర్గానికి చెందిన వాడికి అన్ని వర్గాలను కలుపుపోయే విధంగా ముందుకెళ్ళిన పరిస్థితి. అయితే మొత్తం మీద గత ఎన్నికల్లో పల్లె రఘునాథ్ రెడ్డి ఓడిపోవడం జరిగింది. కాకపోతే ప్రస్తుత పరిస్థితుల్లో పుట్టపర్తి నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి వర్సెస్ పల్లె రఘునాథ్ రెడ్డి మాటల యుద్ధం ఒకవైపు కొనసాగుతుంది. ఇదే అంశం మొదలు మొత్తం పల్లె రఘునాథ్ రెడ్డి అంతరంగం ఏంటి అనే అంశం మనతో మాట్లాడడానికి పల్లె రఘునాథ్ రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, మొత్తం మీద ప్రస్తుతం లోకల్గా చూసుకుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారికి మీకు మాటల యుద్ధం జరుగుతుంది. మూడు అంశాలు ముఖ్యంగా
ఏదైతే ఉందో నాన్ లోకల్ అనే అంశం ఒకటి. అందులో రాబోయే ఎలక్షన్స్లో 50,000 మెజార్టీతో నేను గెలుస్తాను లేకపోతే నాకు ఆ పదవి వద్దు అన్నట్టుగా అదొకటి, లేకపోతే ఇంకోటి నాన్ లోకల్ అని సృష్టి మీరు నిరూపిస్తే ఖచ్చితంగా నేను ఆస్తులు కూడా ఆయనకు రాసి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పేసి చెప్తున్నటువంటి. దీని మీద స్ట్రైట్గా ఏం చెప్తారు సార్? శ్రీధర్ రెడ్డి గారు మాట్లాడుతూ పల్లె రఘునాథ్ రెడ్డి లోకల్ కాదు, ఇంపోర్టెడ్ లీడరు, పక్క మండలం నుంచి వచ్చాడు అని బహిరంగ సభలో మాట్లాడడం జరుగుతూ ఉంది. నేను శ్రీధర్ రెడ్డికి చెప్పేది ఒకటి, ఒక ఎమ్మెల్యేగా నువ్వు తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. భారత రాజ్యాంగం ప్రకారం ఈ రాష్ట్రంలో ఒక వ్యక్తి ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు, ఎమ్మెల్యేగా స్థాయి బట్టి ఆ నాయకులు ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు. నేను పుట్టపర్తి నియోజకవర్గాన్ని 2009లో, 2014లో, 2019లో 3 సార్లు పోటీ చేశాను, 2 సార్లు గెలిచాను. నేను పోటీ చేశాను కాబట్టి, గెలిచాను కాబట్టి అది నా నియోజకవర్గం కిందకి లెక్క వస్తాను. అది నాన్ లోకల్ ఎట్లంటే నాకైతే అర్థం కాలేదు. అంతకుముందు నల్లమాడ 2 సార్లు పోటీ చేశాను. మొత్తం ఈ నియోజకవర్గ చుట్టుపక్కల దీంతోనే 5 సార్లు బీఫామ్ తీసుకున్నా, 5 సార్లు పోటీ చేసిన ఎప్పుడాలి అంశం ఈ మధ్యకాలం తీసుకొస్తున్నాడు. 27 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గాల్లో ప్రతి ఒక్క ఇల్లు చూశాను, గ్రామాలు చూశాను, ప్రతి ఒక్క మనిషిని పలకరించా. ఎవరు చనిపోయినా, యాక్సిడెంట్ అయినా, ఇల్లు కాలిపోయినా, హాస్పిటల్లో ఉన్నా, 108 అన్నా లేట్గా పోతుందేమో నేను స్పీడ్గా పోయి చూశా. ప్రజలందరి హృదయాల్లో పల్లె రఘునాథ్ రెడ్డి మంచి వ్యక్తి, విద్యార్థికుడు, మంచి నాయకుడు అని పేరు తీసుకొచ్చారు. సార్, ఒక అంశం అయితే ప్రధానంగా పల్లె ఎవరైతే శ్రీధర్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు చెప్తున్నటువంటి విషయం ఏదైతే ఉందో మొత్తం మీద ఇప్పుడున్న పరిస్థితుల్లో నాన్ లోకల్ అని నిరూపిస్తే నాకున్న 500 కోట్ల ఆస్తి కానీ, లేదంటే పల్లె రఘునాథ్ రెడ్డి ఉన్నటువంటి 2000 ఆస్తి కానీ, 2000 కోట్ల ఆస్తులు కానీ నేను ఆయన తీసుకోవడానికైనా సిద్ధమే, నేను ఇవ్వడానికైనా సిద్ధమే, దీనికి కట్టుబడి ఉంటారా అని చెప్పేసి వాదిస్తున్నారు. దీనిపై మీరేం చెప్తారు? ఒకటి, ప్రజలు ఆలోచన చేయాలి. వాళ్ళ నాయన, వాళ్ళ తాత అక్కడ పుట్టినారు. శ్రీధర్ రెడ్డి ఆ గ్రామంలో పుట్టలేదు, పాత బత్తలపల్లి గ్రామంలో పుట్టలేదు, అనంతపురం జిల్లాలో పుట్టాడు. అనంతపురం హెడ్ క్వార్టర్లో ఉన్నాడు, ఇక్కడే చదివాడు. తర్వాత ఉద్యోగం హైదరాబాదు, బెంగళూరు వంటి ప్రాంతాల్లో చేశాడు. 45-50 సంవత్సరాలుగా ఆ గ్రామం ఛాయలకు కూడా పోలేదు. ఈయన లోకల్ వ్యక్తి ఎట్లంటే నాకైతే అర్థం కాదు. పక్కింటి వాళ్ళు తెలియదు, ఆ గ్రామంలో ప్రజలు తెలియదు, ఆ నియోజకవర్గంతో పూర్తిగా సంబంధాలు లేవు. ఈ మధ్యకాలంలో వచ్చి నేను ఇక్కడ మా నాయన పుట్టాడు, మా తాత పుట్టాడు ఏదో చెప్తారే, మా తాతలు నేతలు తాగారు, మా మూతులు బాసలు చూడనట్లు వాళ్ళు పుట్టారు, కానీ ఈయన పుట్టలేదు, సంబంధాలు లేవు. సాధారణంగా 6 సంవత్సరాలు ఒక చోట చదువుకుంటేనే వాళ్ళు లోకల్ సర్టిఫికేట్ ఇస్తారు. 45 సంవత్సరాలుగా బయటికి పోయిన వ్యక్తిని ఏం లోకల్ ఏ విధంగా అంటారో నాకు అది అర్థం కాలేదు. ఈ మధ్య వచ్చాడు కానీ 27 సంవత్సరాలు ఎక్కడే ఉండి, వాళ్ళు మనిషిగా ఉండి, నాకడ ఆస్తులుండి, ఇండ్లుండి, నన్ను నాన్లోకి అంటున్నంటే ఇది అర్థం లేని పని. ఏదో మాట్లాడదు కాబట్టి మాట్లాడుతుంది తప్ప దీంట్లో పసలేదు. సార్, ఒక అంశం సార్, లాస్ట్ టైం జరిగిన ఎన్నికల్లో మొత్తం మీద అయితే మీరు ఓడిపోవడం జరిగింది. అయితే మొత్తం మీద అక్కడ ఉన్న బలమైన క్యాడర్, తెలుగుదేశం క్యాడర్ని కాదని మీరు కొంతమంది నాయకుల మీద ఆధారపడడం వల్ల క్యాడర్ అంతా దూరమైంది, పల్లె రఘునాథ్ రెడ్డి ఓడిపోవడానికి ప్రధాన కారణం ఒకటి, అందులోనూ ముఖ్యంగా ఒక సామాజిక వర్గానికే ఏదైతే వర్కులు కానీ మిగతా కానీ కట్టబెడుతున్నారు, ఇటువంటి పరిస్థితుల్లోనే ఓటమి చవి చూశారంటున్నారు, దీనిపై మీరేం చెప్తారు? లాస్ట్ ఎన్నికల్లో జగన్ వేవ్ వచ్చింది, ఒక్కసారి ఛాన్సు ఇవ్వండి అని అభ్యర్థించడం వల్ల ఏదో కొత్తగా వస్తే ఏదో అయినా బాగా చేస్తాడు, బతుకులు బాగుపడతాయని ఒక ఆలోచన చేశారు. కానీ మాలాడి నాయకులు ఓడిపోయే అవకాశం లేదు. కారణం ఏమంటే నియోజకవర్గాన్ని పూర్తిగా అభివృద్ధి చేశాం, ఎక్కడ కూడా కరప్షన్ చేయలేదు, ఫ్యాక్షన్ చేయలేదు, రౌడీజం చేయలేదు, గుండాయిజం చేయలేదు. సొంత కుటుంబ సభ్యుల కంటే ఎక్కువ రాత్రిమూలు కష్టపడి నియోజకవర్గంలో అన్ని రంగాలను అభివృద్ధి చేశాను, 1 చేశాను. దాదాపు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం కలిపితే చంద్రబాబు నాయుడు గారి సహకారంతో 3,000 కోట్ల వరకు చేయడం జరిగింది.
అక్కడ జరిగిన కార్యక్రమం ఏమంటే, ఒకటి మా జన్మభూమి కమిటీ సభ్యులు చేసిన కొన్ని తప్పిదాలు వల్ల మాకు జగన్కు సహాయం ఇదే వన్ టైం ఛాన్స్ వల్ల అది వచ్చింది తప్ప మాలా నాయకు ఓడిపోయే పరిస్థితి లేదు. గతంలో 3 సార్లు గెలిచాం, రాజశేఖర్ రెడ్డి వెలిగే టైంలో కూడా మేము గెలిచామంటే ప్రజల్లో మాకు ఎంత అభిమానం ఉందో వేరే నిదర్శనం లేదు, చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే ఆ జరిగిన వాస్తవము క్యాడర్తో నాకులాగా క్యాడర్తో కలిసిమెలిసి ఎవరు లేరు, నాకు ఈగో లేదు. ఎస్సీ ఎస్టీ కాలనీ నిద్రపోయిన ప్రతి ఒక్క ఇంటికి పోతాం, ప్రతి ఒక్క నాయకులతో మాట్లాడతాం. కాకపోతే లోకల్ నాయకులకు ముందు నుంచి కూడా ఓరుకోరుకునే అభిప్రాయ భేదాలు కొన్ని చోట్ల ఉన్న వాటి వాస్తవమే వాళ్ళిద్దరు నాతో బాగానే ఉంటారు. ఒకవేళ మండలాల్లో 2 వర్గాలు చిన్న చిన్న ఉండే మనస్పత్రులు ఉండే ఇద్దరు తెలుగుదేశం పార్టీకి చేసుకోవాలి. ముఖ్యంగా అక్కడైతే మాత్రం ఇప్పటికీ అక్కడ పల్లె రఘునాథ్ రెడ్డి అభ్యర్థి కాదు అని చెప్తున్నటువంటి పరిస్థితుల్లో మీ అధిష్టానం కానీ మీరు కానీ గట్టిగా నేనే అక్కడ అభ్యర్థిగా ఉంటాను, ఖచ్చితంగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానని చెప్పేసి ఎక్కడ చెప్పిన దాఖలు లేవు. దీనిపై మీరేం చెప్తారు? ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, పుట్టపర్తి నియోజకవర్గం డెఫినెట్గా 7 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఒక రెడ్డికి ఒక్కటే ఉండేది. వైఎస్ఆర్సిపి వాళ్ళు అక్కడ 4 రెడ్డీస్కి ఇస్తున్నారు, అనంతపురం పార్లమెంట్లో 4 రెడ్డీస్కి ఇస్తున్నారు. 800 రెడ్డీస్కి ఇచ్చేటప్పుడు అనంతపురం జిల్లాలో మినిమం 4 రెడ్డీలకు ఇవ్వాలి. 4కి ఇవ్వలేని పరిస్థితిలో ఒకటి పుట్టపర్తి రెడ్డీస్కి ఇస్తున్నారు, తాడపతి రెడ్డీస్కి ఇస్తున్నారు. కాబట్టి రెడ్డి క్యాండిడేట్ అక్కడ ఉండవలసిన అవసరం ఉంది. అగత్యం ఉంది. కారణం ఏమంటే పార్టీలో అన్ని వర్గాలకు చంద్రబాబు నాయుడు గారు స్థానం ఇస్తారు కాబట్టి అత్యధిక పాపులారిటీ డామినేషన్ ఉండే కమ్యూనిటీ కాబట్టి అక్కడ పుట్టపర్తి అదర్ క్యాస్ట్కి ఇస్తారని అనుకోను. రెండవది 6 సంవత్సరాలు నాకు 5 సార్లు బీఫామ్ వచ్చింది, ఎమ్మెల్సీ 1 సార్లు బీఫామ్ వచ్చింది. ప్రజలందరి హృదయాల్లోనూ పల్లె రఘునాథ్ తప్ప వేరే వాళ్ళు ఎమ్మెల్యే ఊహించుకుంటారని నేను అనుకోను. అధిష్టానం దృష్టిలో కానీ ప్రజల దృష్టిలో కానీ పుట్టపర్తి నియోజకవర్గానికి ఒకే నాయకుడు పల్లె రఘునాథుడి అభిప్రాయం తప్ప రెండవ అభిప్రాయం ఉందని నేను అనుకోను. అది ఉండదు, ఉండబోదు కూడా, వేరే ఆలోచన లేదు. మరొక అంశం సార్, మీరు పార్టీ కానీ పార్టీ నాయకుడు కానీ విధేయులుగా ఉండే మీరు జిల్లాలో ఎన్నో కోటరీలు ఉన్నప్పటికీ కూడా ఏ కోటరీకి సంబంధించిన వ్యక్తి కాకుండా అందరినీ కలుపుకునే విధంగా వీళ్ళతో ముందుకెళ్తున్నారు, ఇది ఎలా సాధ్యం? ఒకటి, నేను బేసిక్గా విద్యావేత్తను, విద్యారంగంలో అనితర సాధ్యంగా అనేక విద్యాసంస్థలు స్థాపించడం జరిగింది. దీంట్లో మా దగ్గర 1000 మంది ఉద్యోగస్తులు పనిచేస్తారు, దాదాపు 15 లక్షలు 20 లక్షల విద్యార్థులు మా విద్యాసంస్థలు బయటకు పోయారు. కాదనే సూత్రాన్ని పాటిస్తున్నా. నేను ఒకటే ఆలోచిస్తాను, నేను అందరినీ అభిమానంగానే చూస్తాను. మా పార్టీలో ఉన్న అందరి నాయకులతోనూ మంచి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి, స్మూత్గా ఉంటా, మంచిగా మాట్లాడతా, అందరితో కలిసిమెలిసి ఉంటా, ఈగో లేదు. కాబట్టి వీళ్ళగా అందరితో కూడా కలిసిమెలిసి ఉండడానికి నాకు అవకాశం ఎక్కువగా ఉంది. సార్, ఒకటి ప్రత్యేక అంశం మొత్తం మీద అయితే ఇప్పుడున్న పరిస్థితిలో మీ నాయకుడు చెప్పిన మాట మీరు జవదాటరు అనేది ఒకటి. ఇటువంటి పరిస్థితిలో ఒకవేళ రఘు మీకు పార్టీలో కానీ అధికారం వచ్చిన తర్వాత కానీ సముచిత స్థానం ఉంటుంది, మీరు అక్కడ త్యాగం చేయాల్సిన అవసరం ఉంటుంది, పుట్టపర్తి నియోజకవర్గానికి మరొకరు వస్తారు అంటే మీ అభిప్రాయం ఎలా ఉండబోతుంది, మీ స్టెప్ ఎలా ఉండబోతుంది? మా నాయకుడు నాకు ఇచ్చిన గౌరవము నేను జీవితాన్ని కృతజ్ఞత. కారణం ఏమంటే ఎన్ని జన్మలు ఎత్తినా చంద్రబాబు నాయుడు గారు నేను తీర్చుకోలేను. 5-6 సార్లు బీఫామ్ ఇచ్చాడు, 3 సార్లు ఎమ్మెల్యేగా, 1 సారి ఎమ్మెల్సీగా, విప్పుగా, చీఫ్ విప్పుగా, రాష్ట్ర స్థాయిలో మంత్రిగా ఇచ్చాడు. ఆయన త్యాగం చేయమంటే పదవేమి, ప్రాణం కూడా త్యాగం చేసిన సంసిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే నాయకుడు గౌరవం ఇచ్చాడు, అభిమానం ఇచ్చాడు, కాబట్టి త్యాగం చేసి తీరుతాం. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నా అన్ని అంగులు ఉండే నాయకులు అర్థం తెలుగుదేశం పార్టీలో హైలీ ఎడ్యుకేటెడ్, ఎంఎస్సీ ఎంఫిల్ పిహెచ్డి, మంచి వక్త, 3 లాయల్టీ, 4 క్యారెక్టర్, ఆర్థిక స్థితి బాగుండడం, ఇన్ని క్యారెక్టర్స్ ఉండే నాయకుడిని ఏ నాయకుడు కూడా పక్కన పెడతారని మాత్రం అనుకో. సార్, ప్రస్తుతం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏపీలో జరుగుతున్న ఏదైతే ప్రభుత్వ విధానాలు ప్రజల్లో ముఖ్యంగా పుట్టపర్తి నియోజకవర్గంలో ఎలా ఉంది, అందులోనూ ముఖ్యంగా ఇప్పుడు ఏంటంటే లాస్ట్ టైం మీరు ఓడిపోయారు, ఓడిపోయిన తర్వాత ప్రజలు ఎలా ఉంది, ప్రజల వైపు నుంచి మీకు స్పందన కానీ? నేను మా నియోజకవర్గంలో
కొన్ని అద్భుతమైన కార్యక్రమాలు చేశాను. ఒకటి, నల్లమాడ శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కరువు వస్తే 6 మండలాల్లోనూ ఉచిత భోజన కేంద్రం ఏర్పాటు చేసి ప్రతిదినం 12,000 మందికి భోజనం పెడుతూ 100 రోజులు అన్నం పెట్టాను ఆ కాలంలోనే. రెండవది, ఎస్సీ ఎస్టీల్లో ఆత్మస్థైర్యం కలిగించాలని చెప్పి దాదాపు 150 ఎస్సీ ఎస్టీ కాలనీలో పల్లెనిద్ర చేశాను. వాళ్ళ కలిసిమెలిసి ఉన్నాను, ఇల్లులు తిరిగాను, వాళ్ళ దగ్గర సహపాతి భోజనం చేశాను. మా వాడు పల్లె రఘునాథ్ రెడ్డి అనిపించుకున్నా. మూడో విషయానికి వస్తే, నాకు గుణం ఉంది. మా కాన్స్టిట్యూన్సీలో నా కుటుంబ సభ్యుల కంటే కూడా నా నియోజకవర్గం ముఖ్యము, నా ప్రజల ముఖ్యమని భావించి నా భార్య చావు బతుకుల్లో ఉందని 10 రోజులు చనిపోతుందని తెలిసి కూడా ఆ వారం రోజుల లోపలే కాన్స్టిట్యూన్సీకి వచ్చి ఇళ్ల పట్టాలు పంపించి చేసి కొంతమందికి భూముల పట్టాలు కూడా ఇచ్చి మళ్ళీ 5-6 సంఘటనలు ఇప్పటికీ మావలు గుర్తున్నాయి. నియోజకవర్గంలో మొత్తం 6 మండలాల్లో ఒక్క ఇంచు కూడా ఆర్ఎంబి రోడ్డు ఖాళీ లేదు. వేలాది కోట్ల రూపాయలతో తార్ రోడ్లు వేసాము, సీసీ రోడ్లు వేసాము. త్రాగునీటికైతే ఈ 6 మండలాల్లోనూ ప్రతి ఒక్క ఊరిలో ట్యాంకు, పైప్ లైన్, ట్యాపు దాదాపు 350 కోట్లతో తాగునీటి సౌకర్యం పూర్తి కల్పించాం. హంది నివా ద్వారా చెరువులన్నీ పూర్తి కనిపించడం జరిగింది. ఎప్పుడూ చేయనంతగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం. సార్, ఒకటి సార్, సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నియోజకవర్గంలో ఉన్న అన్ని చెరువులకి నీరు తీసుకొస్తామని గెలిచినప్పటి నుంచి చెప్తున్నాడు. ఇంతవరకు అక్కడ ఆ పరిస్థితులు కనిపించని పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో మీరు దానిపైన ఎక్కడ అజిటేషన్స్ కానీ, అందులోనూ ముఖ్యంగా ప్రజల వైపు కానీ నిలబడే అవకాశం కానీ ఎక్కడ లేదు అనేది ప్రజలు చెప్తున్నటువంటి విషయం, మీరేం చెప్తారు? ఈ 2.5 సంవత్సరం లోపల శ్రీధర్ రెడ్డి చేసిన పనులు ఏమీ లేవు. ఈవెన్ మేము వేసిన రోడ్లకు గుంతలు పడితే కనీసం తట్టడం మట్టి కానీ 3 రోడ్డు కానీ వేసుకునే శక్తి లేకుండా పోయింది. హంది నీవా తీసుకొచ్చాం మేము, చెరువులో పల వరకు తీసుకొచ్చాం. ఆ 193 చెరువుకు నీళ్లు నింపాలని చెప్పి ఒక డిపిఆర్ కూడా 4 కోట్లతో తయారు చేసి చంద్రబాబు నాయుడు గారితో బహిరంగ సభలో ఈ చెరువులు నింపుతాం మేము అని చెప్పి హామీ ఇప్పించి ఆయనతో ప్రామిస్ చెప్పించి 680 కోట్లకు ఆయన దగ్గర పర్మిషన్ కూడా తీసుకోవడం జరిగింది. అప్పట్లో వచ్చి 2-3 సంవత్సరాలు అయింది. అంతా మేము రెడీ చేసి పెట్టినాము, దాన్ని ఆచరణ రూపంలో తీసుకొచ్చడానికి ఇలా సాధ్యం కావడం లేదు. ఎందుకంటే ఫైనాన్షియల్గా ప్రభుత్వం దివాలా తీసింది, మాటలు చెప్తున్నారు, ఆ నీళ్ళు ఇచ్చే పరిస్థితి కనపడడం లేదు. వాళ్ళు ఇవ్వకపోతే మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఫస్ట్ కార్యక్రమం అదే, వచ్చిన 6 నెలల లోపల ఆ చెరువులు నింపుతామని చెప్పి ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాం. పరిస్థితుల్లో మన రాష్ట్ర సీఎంని మీరు పర్సనల్గా కలవడం ఏమైనా జరిగిందా? ఈ విద్యా సంస్థలు ఇవన్నీ ఉన్న సందర్భంలో వీటి ఫీజుల విషయంలో కానీ ఇటువంటి అంశాలపై మీరు పర్సనల్గా కలిసే అవకాశం ఏమైనా ఉందా? రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాను? ఒకటి, ఇంతవరకు మీరు చెప్పారు శ్రీధర్ రెడ్డితో మీరు మాట్లాడుతున్నారు. నేను అసలు శిశులైన రాజకీయ నాయకుని, ఒక నిబద్ధత, చిత్తశుద్ధి, క్యారెక్టర్ ఉన్న రాజకీయ నాయకుని. శ్రీధర్ రెడ్డి నా దగ్గర చదువుకున్నాడు, శిష్యుడు నాకు. రాజకీయంగా మేము పోటీ చేస్తున్నాం. ఫస్ట్సారి నా మిస్సెస్ చనిపోయినప్పుడు శ్రీధర్ రెడ్డి ఇంటికి వచ్చాడు కాలేజీకి. ఆ రోజు మాట్లాడడం జరిగింది. ఎక్కడైనా సత్యసాయి సంస్థల్లో ఫంక్షన్ జరిగినప్పుడు సార్ బాగున్నారా అని అంటే బాబు బాగున్నా అని చెప్తాను తప్ప, రాజకీయంగా పార్టీకి ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో మాట్లాడాల్సిన అవసరం లేదు. అసెంబ్లీ గేట్ వరకు రాలేదని నేను దృఢంగా నమ్ముతున్నాను. సార్, ఒకటైతే వైఎస్ఆర్సీపి నాయకులు అయితే ఖచ్చితంగా మరోమారు మా పార్టీ విజయం సాధిస్తుంది, జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారని చెప్పేసి ఘంటాపథంగా చెప్తున్నటువంటి పరిస్థితి. మీ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటారా? వాళ్ళు ఒకటి ఆలోచన చేస్తున్నారు, మా దగ్గర డబ్బులు ఎక్కువగా ఉన్నాయి, ఇసుకలో వచ్చింది, మద్యంలో వచ్చింది, సిమెంట్లో వచ్చింది, ఇండ్ల పట్టాల్లో వచ్చింది, 1,000 కోట్ల రూపాయలు మా దగ్గర ఉన్నాయి, ఓటుకు 3,000, 4,000, 5,000 ఇస్తాం, వాలంటీర్ వ్యవస్థ ఉంది, అధికారులు మాతో సహకరిస్తారు, దౌర్జన్యం చేశారు మేము గెలుస్తాం అనే ఒక ఆశ వాళ్ళకుంది. నేను రాజకీయాలు 20 చేశాను, మేము ప్రజల్లో పోయినవాడు. ఇప్పుడు మాకు చూపిస్తే అభిమానం గతంలో ఎప్పుడు లేదు.
ప్రజలు తెలుసుకున్నారు పొరపాటు చేశాము, చంద్రబాబు నాయుడు గారు లాంటి మంచి వ్యక్తి మేము పోగొట్టుకున్నాము, రాష్ట్రం అన్ని విధాలా నష్టపోయింది, ఈరోజు అప్పులు పాలైపోయింది, రేట్లు విపరీతంగా పెరిగాయి, ప్రజా జీవనానికి ఇబ్బంది వచ్చింది, ఉద్యోగస్తు జీతాలు ఇవ్వలేని పరిస్థితి వచ్చింది, ఒక కరోనా వచ్చింది, అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్నాము అని ప్రజల్లో ఒక ఆలోచన వచ్చింది. చంద్రబాబు నాయుడు గారే ప్రత్యున్నాయము, ఈ జగన్మోహన్ రెడ్డి సార్ వస్తే జీతాలు ఇవ్వలేడు, వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోవాలని బిజినెస్ పర్సన్స్ కూడా ఆలోచించే పరిస్థితికి వచ్చారు. నాకు తెలిసి ఈసారి చంద్రబాబు వేవ్ వస్తుంది, చంద్రబాబు లాంటి నాయకుడు పోగొట్టుకున్నామైన పశ్చాత్తాపం వచ్చింది 100%. వాళ్ళు ఇన్ని అడ్డంకులు క్రియేట్ చేసినా ప్రజల అభిమానాన్ని కాదని లేము. ఒక్కసారి ప్రజల ఆగ్రహం వస్తే దాన్ని ఎవరు తట్టుకోలేరు. మహిళలు కన్నీరు పెట్టారు, రైతులు కన్నీరు పెట్టారు, ఉద్యోగస్తులు కన్నీరు పెట్టారు, అన్ని వర్గాల ప్రజలు కన్నీరు పెట్టారు. ఈ కన్నీటి వసూలులో ఈ ప్రభుత్వం తప్పకుండా కొట్టుకుని పోతుంది. ఈసారి ప్రభుత్వం వస్తే నేను నమ్మడం లేదు. 100% తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి తీరుతుంది. సార్ ఫైనల్గా చెప్పండి సార్, పుట్టపర్తి ఎమ్మెల్యేగా రాబోయే కాలంలో ఎవరిని చూడొచ్చండి? మీకు ఎందుకు డౌట్ వచ్చి నాకు అర్థం కాదు. మా నియోజకవర్గంలో 180,000 మంది ప్రజలకు, ఈవెన్ వైఎస్ఆర్సిపి నాయకులు కూడా పల్లె రఘునాథ్ సార్ అయితే ఈసారి గెలుస్తాడు. చిన్న పిల్లవాడి కాడి నుంచి పాలు తాగే పిల్లలు కూడా పల్లె రఘునాథ్ రెడ్డి అని గుర్తింపు వచ్చింది. ఎక్కడ మాయని మచ్చ, ఎక్కడ మచ్చలేని నాయకుడు, ఇటువంటి నాయకుడు ఉండడం మాకు అదృష్టం అని భావించే కాలాల్లో వేరే మనిషి ఎట్లొస్తాడు, వేరే మనిషి ఏ విధంగా గెలుస్తాడో నాకైతే అర్థం కాదు. తప్పకుండా 100%, నాకు నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. ప్రజలు నన్ను ఆదరిస్తున్నారు ముందు నుంచి, ఈసారి తప్పకుండా ఆదరిస్తారు. అపోజిషన్ కూడా గెలిచాను. ఈసారి ఇంత ప్రజా వ్యతిరేకత ఉన్న తర్వాత గెలవకోకుండా ప్రసక్తి లేదు. చివరిగా ఒకటి, మాలాంటి నాయకుడు ఉంటేనే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాబట్టి మాలాంటి అన్ని హంగులు, క్యారెక్టర్ కావచ్చు, ఫైనాన్స్ కావచ్చు, పాపులారిటీ కావచ్చు, క్యాస్ట్ కావచ్చు, హార్డ్ వర్క్ కావచ్చు, మంచితనం కావచ్చు, అన్నీ ఒక చోట ఉండే నాయకులు పోగొట్టుకోలే ఆలోచన ప్రజలకు ఉండదు, మా అధిష్టానం కూడా. కాబట్టి నేనే 100% పోటీ చేస్తున్నా, గెలుస్తున్నా, చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిగా చేస్తున్నాం. ఇది మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి గారి అంతరంగం. మొత్తం మీద అయితే ఈ పుట్టపర్తి నియోజకవర్గంలో అభివృద్ధి మాత్రం శూన్యంగా మారిపోయిందని, అందులో గతంలో నన్ను ఓడించినప్పటికీ ప్రస్తుతం అయితే మాత్రం ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎమ్మెల్యే కానీ అక్కడ చేస్తున్నటువంటి పనులు ఏమాత్రం ఎక్కడ ఎదుగుదల అభివృద్ధి ఏమాత్రం లేనటువంటి పరిస్థితుల్లో పూర్తి నిర్లిప్తతో ఉన్నటువంటి పరిస్థితి అయితే, రాబోయే కాలంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చంద్రబాబు నాయుడు వేవ్ మరొకసారి పనిచేస్తుంది. అందులో ముఖ్యంగా అన్ని సెక్టార్లు మొత్తం పూర్తి నిర్లిప్తత ఉన్నటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ పల్లె రఘునాథ్ రెడ్డి పుట్టపర్తి నియోజకవర్గం పల్లె రఘునాథ్ రెడ్డి గెలిచి మరొకసారి చంద్రబాబు నాయుడుని సీఎంగా చేసేంత వరకు మేము అసలు ఎక్కడా కానీ పరిస్థితులు తగ్గే పరిస్థితి లేదని చెప్పేసి పల్లె రఘునాథ్ రెడ్డి గారు చెప్తున్నటువంటి పరిస్థితి.